అమ్మ ఏం చేద్దాం అనుకున్నా సాయంత్రం? చపాతి చేసి పొట్లకాయ కర్రీ చేస్తా అత్తయ్య. నేను చేస్తాలేమ్మ, ఈ పూట రోజు నువ్వే చేస్తున్నావుగా. అమ్మయ్య ఓకేనా? ఎంత మంచి అత్తయ్యో, ఇవాళ నాకు రెస్ట్ ఇచ్చింది. ఫోన్ వస్తుందా? హలో, అమ్మ కాస్త పిండి కలుపు. కలిపేసే అత్తయ్య పిండి. ఓకేమ్మా. ఏం లేదే, ఎలా వంట నేను చెప్తానని చెప్పాను అమ్మాయికి. అదే కొంచెం పొట్లకాయ కర్రీ చేసి చపాతీ చేద్దాం అనుకుంటా. రోజు ఆమె చేస్తుందిగా, ఇవాళ నేను చేద్దాంలే అని చెప్పాను. అదే చేద్దాం అనుకుంటున్నా. చేస్తా. నువ్వేం చేసావు? ఓకే ఓకే అమ్మ, కొంచెం కోరిపోయి మినైపు. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ కోరిపోయి వేసాను. ఓకే ఓకే, అలాగే చేద్దాంలే, చేద్దాంలే, అలాగే చేద్దాం. ఓకే సరే. ఓకే ఓకే. ఏమతో పెట్టుకుంటే నా పిల్లలు ఎండుకోవాల్సిందే, పోయి నేనే చపాతి చేసుకోవచ్చు. సరే అలాగే. ఇదిగోండి అత్తయ్య, చపాతీకు చపాతీ పొట్లకాయ కర్రీ. నేను చేసేసావా? మీరు 5 ఇంటికి చేస్తా అన్నారు, ఇప్పుడు టైం 8 అయింది, మరి పిల్లలు అంతే ఉంటారా? చేస్తాలేమ్మా. ఎందుకులేండి అత్తయ్య, మీకు శ్రమ నేను ఉన్నాగా నేను చేస్తానులే, తినండి. ఇవాళ నేను చేద్దాం అనుకున్నానమ్మా. పర్వాలేదులే అత్తయ్య, మీ ఫోన్లో మునిగిపోయారు కదా, పర్లేదులే తినండి. అట్లా అంటావా? సరే రేపు నేను చేస్తాలే. ఎందుకులే అత్తయ్య, నేను చేసుకుంటానులే. రేపు నేను చేస్తా. నేను చేసుకుంటానులే అత్తయ్యా.